లక్ష్మి అనుగ్రహం కావాలని అందరికీ కోరికుంటుంది ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మి సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతూ ఉంటారు పౌర్ణమి రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి ఎంతో కష్టపడి పనిచేసినా కూడా ధనం నిల్వ ఉండని వారు కొందరు ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతుందని మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీచాలని బతుకులని మరికొందరు వీరంతా కూడా శాస్త్రం చెప్పిన విధి విధానాలను పాటిస్తే తప్పకుండా లక్ష్మి అనుగ్రహం కలగడమే కాదు పది మందికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు మరి ఆ నియమాలేంటో తెలుసుకుందాం తప్పనిసరిగా ప్రాతకాలమందే నిద్రలేచి ఇంటి ప్రధాన గుమ్మ ముందు శుభ్రంగా ఊడ్చుకుని వీలుంటే ఆవు పేడతో కళ్లాపి అంటే నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వేయాలి ఇంటి గదుల్ని చిమ్మేటప్పుడు నీటిలో ఉప్పును కొద్దిగా వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసి అలంకారం చేయాలి ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించినట్లే వెనుక అంటే దక్షిణ ద్వారాన్ని కూడా అలంకరించాలి లేకపోతే లక్ష్మీదేవి అక్కగారు అంటే జ్యేష్ఠాదేవికి కోపం వస్తే లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది గుమ్మానికి పసుపు కుంకుమ రంగులతో అలంకరణ చేసుకోవాలి ఇది లక్ష్మీ ప్రధానికి సూచన గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెతజల్లే పువ్వులు మామిడి తోరణాలు కట్టి ఉంచాలి ఇంటి ప్రధాన ద్వారానికి అటు ఇటు కాలు పెట్టి మాట్లాడకూడదు ఇంటి ప్రధాన ద్వారం తొక్కి లోపలికి ప్రవేశించకూడదు గుమ్మం కనుక ఈశాన్య మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది గుమ్మానికి లోపల రాగి చెంబు పెట్టాలి అనుకుంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో ఒక రూపాయి లేదా ఐదు రూపాయల బిళ్ళలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మం లోపల ఒక పక్కనుంచాలి ప్రతి శుక్రవారం గడపలకు తులసి కోటకు పసుపుతో అలంకరణ పూజ చేస్తే తప్పకుండా సర్వభూత స్వరూపిణి అయిన దారిద్ర్యనాశిని అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారం గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి దుష్టశక్తుల నివారణకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి కాలు పెడుతున్నట్లుగా ఉండే లక్ష్మీదేవి పటం అంత శుభప్రదం కాదు పద్మాసం వేసుకుని కూర్చుని ఉన్న లక్ష్మీ అమ్మవారి పటములు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి ఇంటి ఇల్లాలు ఆటపరుచులు కాని ఇంటిలో దుఃఖించరాదు ఇంటిలో పెద్దవారుంటే కంటతరి పెట్టకుండా చూసుకోవాలి ముసలి తల్లిదండ్రుల్ని పరుషంగా మాట్లాడడం పనులు చేయించటం అవమానించటం చేయకూడదు తులసి మొక్కకు నీరు పోయటం దీపం వెలిగించటం చేయాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగన్నా పట్టు వస్త్రాలన్నా చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించాలి లక్ష్మీ అష్టోత్తరం చదివిన తరువాత విష్ణుమూర్తిని కూడా స్మరించుకోవాలి లక్ష్మీదేవికి ప్రసాదంగా తీపి పదార్థాలు నేతితో చేసిన పదార్థాల్ని పెట్టాలి పిల్లల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు భార్య భర్తలు తరచూ గొడవలు పడకూడదు గోవును పూజించాలి హింసించకూడదు మంచం దిగకుండా రోజంతా మంచం మీదే గడపకూడదు ఇంటిని శుభ్రంగా అందంగా అలంకరించుకోవాలి అన్యాయంగా మోసం చేసి డబ్బు సంపాదించకూడదు అది శాశ్వతంగా ఉండదు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి విగ్రహం గట్టిగా పూర్తి లోహంతో కూడి ఉండాలి విగ్రహం గుల్లగా ఉంటే పనికి ఇది గమనించండి ఆఫీసులో వ్యాపార సంస్థలో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ ధన ప్రాప్తి కలుగుతుంది పన్నీరులో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుచిగా చేసిన ఒత్తుల్నే వాడాలి ప్రతి శుక్రవారం ఆవు నేతితో ఆ నేతితో తడిపిన మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి గురు శుక్రవారాల్లో ఐదు పత్తి ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండైశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు వారు మహాధనవంతులవుతారు శ్రీదేవి భాగవతం ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తాన్ని చదివితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కమల సప్తమి వ్రతాన్ని చైత్ర వైశాఖ మాసాల్లో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేస్తే మహా సంపదలు కలుగుతాయి ఇంట్లో మనకు ఇంతకు పూర్వం బంగారపు లక్ష్మీదేవి ఉంగరం ఉంటే కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు త్రిసంధ్యలలో పటిస్తే అపార సంపద చేకూరుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో అంటే కర్పూరం కస్తూరి పొనుగు జవ్వాది అగరు పన్నీరు అత్తరు శ్రీగంధంతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మవారి ఆలయాలు వీలైనప్పుడల్లా కూడా దర్శించుకోవాలి పూర్వజన్మల పాప ఫలమే ఈ జన్మలో సమస్యల రూపంలో ఇబ్బందులకు గురిచేస్తాయని ఆధ్యాత్మిక పండితుల వాక్కు ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనది అప్పు అలాంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలి అంటే పౌర్ణమి రోజున కులదేవత పూజ చేయటమే మంచి ఉపాయమని పండితులు చెప్తున్నారు వరుసగా మూడు పౌర్ణమి రోజుల్లో కులదేవత పూజ చేయటం ద్వారా అప్పుల బాధల నుంచి గట్టెక్కవచ్చు ఇంటి దేవతకు పౌర్ణమికి అభిషేకాలు చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోవచ్చు పౌర్ణమి రోజున ఇంటి దేవతా చిత్రపటానికి ముందు ఐదు నేతి దీపాలు వెలిగించాలి ఆపై శక్తికి తగిన నైవేద్యాలను సిద్ధం చేసుకుని పూజ చేయాలి ఇలా మూడు పౌర్ణమిల్లో లేకుంటే తొమ్మిది పౌర్ణమిలకు ఇంటి దేవతను నిష్ఠతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయి పౌర్ణమి రోజులలో అనాథలకు పేదలకు దాన ధర్మాలు అన్నదానాలు చేస్తుండాలి ధనాన్నించే చోటు శుభ్రంగా ఉంచి సువాసనలు వెదజల్లుతూ ఉండేలా చూసుకోవాలి అంటే బీరువాను సువాసనలు వెదజల్లే బట్టి వేరు బీరువాలో కొద్దిగా ఉంచాలి పసుపు రంగు లక్ష్మి గబ్బలు పదకొండు బీర్వాలో కాని దేవుడు గదిలో కాని ఉంచాలి పసుపు కుంకుమ చిట్టి గాజుల దండతో అమ్మవారిని అలంకరించాలి చంద్ర మంగళ యోగం చంద్రాది యోగాలను చంద్రుడు ప్రసాదిస్తాడు మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే తప్పకుండా మంచి యోగ ఫలాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు